ఉండాలని కోరుకునే రకాలు వీళ్ళ వల్ల కదా కాంగ్రెస్ నాశనం అయింది. ఇట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు విడిపోయేటప్పుడు నువ్వు విడదెత్తే సస్తావని చెప్పాలి. ఏమవ్వదమ్మా కాకపోతే కొంత ఇబ్బంది ఉంటుంది అనుకోండి అమ్మా అంటే ఏముంటుంది, ఏమవ్వదమ్మా ఏదో కొంత ఇబ్బంది ఉంటుంది కానమ్మా కానీ పార్టీ కోసం తప్పదమ్మా అన్నారు అనుకోండి నాశనమైంది పార్టీ. అంతే కదా విభజనకు ముందు ఆ తెలంగాణ నాయకులు అడుగుతున్నారు కానీ విడిపోతే సర్వనాశనం అవుతుంది పార్టీ. 42కి కానీ దాదాపు 39 గెలిచిన రోజులు కూడా ఉన్నాయి మనం పార్టీగా. నువ్వు అట్లాంటి తీసుకెళ్ళి ఎలా విడదీస్తావు అని అడిగి ఉండాలి కదా. ఎవరు అడిగారు, ఏ ఎంపీలు అడిగారు? మాకు మంత్రి పదవులు వస్తే చాలు అనుకున్నారు, మాది మాకు వస్తే చాలు, ఎంత పోయినాం అనుకో అరడజనన్న గెలుస్తాంగా అనే ధైర్యంతో ఉన్నారు. కానీ సాంతం సర్వనాశనం అవుతాం అనుకోలే ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు. అదే సమైక్యవాదం బలంగా వినిపించిన అప్పటి నాయకులు ఈయన ఒకరు కాదు. అదే అంటుంది ఎక్కడ ఇక్కడ వినిపించారు, అక్కడ కదా మాట్లాడాల్సింది, అధిష్టానం దగ్గర కదా, పార్లమెంట్ లో వచ్చింది టాపిక్. ఎందుకు ఉపన్యాసాలు ఇవ్వాలి అక్కడ, ఎందుకు మిస్ అయిపోయింది? బయట మీడియా ముందు ఏమైనా మాట్లాడుకోవచ్చు, మీడియా ముందు డిబేట్లలో చాలా బాగుంటుంది, అది కూడా కవరేజే కదా. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ కొట్లాట్లకి ఇవన్నీ వెళ్ళారా? లేదు కదా. ఉపన్యాసాలదే ఉంది, నేను కూడా 100 సార్లు ఇవ్వచ్చు కాకపోతే నేను నాయకుని కాలేను కదా ప్రాక్టికల్ గా. అంటే అప్పట్లో ఈ బలమైన నాయకుల్లో ఇప్పుడు లగడపర రాజగోపాల్ గారు గాని ఈయన గాని పల్లవరాజు గారు గాని హర్ష కుమార్ గారు గాని వీళ్ళందరూ ఒక ఉపన్యాసాలు ఇచ్చారు. అధిష్టానం దగ్గర ఎందుకని గట్టిగా ప్రెషర్ చేయలేకపోయారు? అధిష్టానము ఇదంతా మేము రాజీనామా చేస్తాం అనేది ఆ రోజునే ఉందే కూర్చుని ఉంటే అసలు ఎక్కడ నడిచేది బండి? December 23 అయిపోయిన వ్యవహారాన్ని తెర మీద కవతలు తెస్తుంటే వీళ్ళందరూ నిద్రపోయారా? మనల్ని నిద్రపుచ్చారు. మీకేం కాదు, ఈయన చెప్పిన ఉపన్యాసం గుర్తుందా? Article 3 అనేది ఉంది రాజ్యాంగంలోని, ఈ సెక్షన్ కింద మనం జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇంత గొప్ప విశేషంలో ఉన్నాం. Article 3 357 370 ఈ లెక్కలు చెప్పుకొచ్చి ఈ నిబంధనల ప్రకారం మనకేం కాదు, ఎవడేం పేగలేదు.